మా ఊరు లీడర్ కార్యక్రమంలో ఈరోజు ముదోల్ మండలంలోని విట్టోలి తాండా గ్రామ సర్పంచ్ మన విజేష్ గారితో ఉన్నాం. నమస్కారం అండి. నమస్కారం. నూతనంగా సర్పంచ్గా గెలుపొందడం అనేది జరిగింది, మరి మీరు దానికి ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మా విట్టోలి తాండా గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించారు. దానికి నేను పనులకు కానీ మా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ గురించి కానీ నేను చాలా ఆలోచించి పనులు చేయాలనుకుంటున్నాను. అదే గవర్నమెంట్ ద్వారా సహకారం ఉంటే బాగా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నా. మీరు ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు, ఎంతవరకు చేశారు? నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ముదోల్ ఆశ్రమ ఉన్నత పాఠశాల చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ అనేది నిజామాబాద్ సిఎస్ఐ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసినాను. ఆ లోపే మానివేసిన నా ఇంటర్ క్వాలిఫికేషన్. ఇప్పుడు సర్పంచ్గా కాకన్నా ముందు అంటే ఏదైనా గ్రామంలో సేవ కార్యక్రమాలు అసలు కానీ ఏదైనా పెట్టారా? అవును, నేను మా విట్టుల తాండా గ్రామ పంచాయతీ కాకముందు మా తాండాలో నేను చైర్మన్ ఉండి మా గుడి అంటే మా దుర్గామాత గుడికి చైర్మన్గా ఉన్నాను. 5 సంవత్సరాలుగా నేను మా గుడి సేవలు అందించాను. ఇంకా అదే చైర్మన్ కాకుండా ఇంకేదన్నా అంటే మీ వంతుగా ఏదన్నా గ్రామానికి సేవ చేసినట్టు ఏదన్నా ఉన్నాయా సంఘటనలు? అది మీగ అది మా తాండా గురించి అంత ఏమి ఇది లేకుండా కానీ ఉన్న సహకారంతో పనులు బాగా జరిగించాను. అది మా తాండాకు డెవలప్మెంట్ గురించి కూడా బాగానే చేశాము. విట్టోలి తాండా గ్రామంలో ఇప్పుడు సమస్యలు అంటే ముఖ్యంగా సమస్యలు ఏమేమి ఉన్నాయి, మరి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో? ఇప్పుడు మా తాండాకు గ్రామ పంచాయతీ భవనం లేదు, ఒకటి. రెండవది డ్రైనేజ్లు బాగా విపరీతంగా ఉన్నాయి, దానికి ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నా. తర్వాత ఏంటంటే వాటర్ అనేది బాగా పెద్ద ప్రాబ్లం ఉన్నది. మాకు ఎడ్యుకేషన్ పర్పస్ కూడా బాగా ప్రాబ్లం ఉన్నది. ఎడ్యుకేషన్ గురించి ఒకటే బిల్డింగ్ ఉంది, అందులో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్నారు. బిల్డింగ్స్ లేవు, దానికి కిచెన్ కూడా లేదు, లాట్రిన్ బాత్రూమ్స్ కూడా లేవు. మా తాండాలో కూడా లాట్రిన్ బాత్రూమ్ అనేది ఇదివరదాకా కాలేదు. అది డెవలప్మెంట్ కావాలని అనుకుంటున్నాను. గ్రామంలో ఇంతకుముందున్న సర్పంచ్ అంటే ఏ విధంగా పనులు చేశారు, మరి వారు చేసిన పనులలో పెండింగ్ ఉన్న పనులు ఏంటి, వారు పనులు ఏవేవి పనులు కంప్లీట్ చేశారు? ఆయన స్వచ్ఛ భారత్ కింద మా 2 తాండాలో బాత్రూములు కట్టించారు. బాగానే చేసారు పనులు, బాగా కూడా మంచిగానే చేసారు. ఆయన పనులు చేసిన బాగానే ఉన్నాయి. అంటే వారు చేసినవి ఉన్నాయి, కాకపోతే చెయ్యని అంటే పెండింగ్ ఏవి ఉన్నాయి, ఏవి పనులు ఉన్నాయి? పెండింగ్ అనేది ఇక కొన్ని బాత్రూములు పెండింగ్లో ఉన్నాయి. వాటర్ గురించి మంచిగానే చేసిన కానీ బోర్లు వేసిన నీళ్లు పడలేదు. వాటర్ ఫ్లోరైడ్ గురించి బాగా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అంటున్నారు, మరి ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉన్నది? ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉన్నది. ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే అది బాగా చాలా మంచి విషయం. అది మా సర్పంచ్ ఇంతకుముందు ఉన్న సర్పంచ్ బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్ ఉండే కొత్త బిల్డింగ్ కట్టించారు. అందులో రూములు సరిగా 2 రూములు ఉన్నాయి. అందులోనే ఇక 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సార్లు చెప్తూనే ఉన్నారు. దానికి మాకు ఒక బిల్డింగ్ కావాలి. ఇంకా కాకపోతే సర్పంచ్ చేసిన పనులు ఆ బిల్డింగ్ ఒకటి చేసారు, అందులో సరిపోతలేవు. ఇంగ్లీష్ మీడియం పెట్టాలనే ఉద్దేశంతో బాగా హ్యాపీగా ఉన్నాం మేము. ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్ అంటే ఇల్లు కొన్న ఇంటింటికి నల అని చెప్పేసి, అది ఎంతవరకు కంప్లీట్ అయింది? అది మా తాండలో నల్లాలు పెట్టిర్రు, అవి సరిగా లేవు. కేసీఆర్ సార్ మిషన్ భగీరథ కింద పథకం పెట్టిన అది వాస్తవమే, అది బాగా చాలా మంచిది. కాకపోతే మా తాండలో నల్లాలు సరిగా అది లేరు, అవి తీయాలి, ఇక తిప్పియాలి. మరి అలాగే ఇప్పుడు పథకాలు ఉన్నాయి, కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు, ఇది కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, వృద్ధులకు పెన్షన్లు, అటువంటి ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పటివరకు ఇక్కడ మంచిగా అందినాయా, ఎంతవరకు అందినాయి?
బాగానే అందినాయి. ఇక కళ్యాణ లక్ష్మిలో ఒక 4 కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఉన్నారు, అవి కూడా వచ్చేసినాయంట. శాంక్షన్లు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, ఇంకా అవి రాలేవు. కాకపోతే ఆసరా పెన్షన్ల కింద దాదాపుగా కంప్లీట్లీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పేర్లు వచ్చేసినాయి. మొన్న పీడీ సార్ వచ్చి మా విట్టోలి గ్రామ పంచాయతీలో ప్రోగ్రామ్ పెట్టారు చీరల పంపిణీ కార్యక్రమంలో, అందులో పీడీ సార్ కూడా వచ్చారు. పీడీ సార్కి చెప్పినాం, ఆ లిస్టులు కూడా వచ్చేసినాయి. ఆసరా పెన్షన్ గురించి కానీ కళ్యాణ లక్ష్మి గురించి కానీ చెప్పినాం మొన్న సార్కు, అవి వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మరి నూతనంగా గెలుపొందినరు, ఎంత మెజారిటీతో గెలుపొందినరు? నాకు మా 2 తాండాలు కలిసి 574 ఉండే, అందులో ఆయనకు 250 వచ్చినాయి, నాకు 289 వచ్చినాయి. 39 ఓట్లతో గెలుపొందినాను. అంటే ఇప్పుడు సర్పంచ్గానే ఈ పదవితోనే ఇది అవుతారా, లేదంటే పై స్థాయికి అంటే ఎంపీ కానీ ఇట్లా ఎమ్మెల్యే కానీ ఆ విధంగా ఇట్లా పోయే మీకు ఏదన్నా ఉందా? ఇక డెవలప్మెంట్ అవుతూ ఉంటే ప్రజలు ఎన్నుకుంటే అయిపోతాం. ఏముంది, ప్రజలు ఎన్నుకుంటే మనం పనులు చేసుకుంటే మన దైవం ఉంటే కావచ్చు కూడా. ఇప్పుడు మీకు సర్పంచ్గా 5 సంవత్సరాలు పదవిలో ఉంటారు, 5 సంవత్సరాలు పదవిలో ఉంటారు, మరి ఈ ఊరిని ఎలా డెవలప్ చేస్తామనుకుంటున్నారు? మా ఊరికి ఇక మా విట్టోలి తాండా గ్రామ పంచాయతీ కాబట్టి విట్టోలి తాండా మిషన్ అని పేరు పెట్టుకొని మిషన్ భగీరథ ద్వారా కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మళ్ళీ స్వచ్ఛ భారత్ కింద చాలా వెనుకబడి ఉన్నాం. 3వది ఏంటంటే ఇంకా డబుల్ బెడ్రూమ్ల గురించి, డబుల్ బెడ్రూమ్స్ బాగా తక్కువ ఉన్నాయి, మాకు అసలే శాంక్షన్ కాలేవు. మా బీద కుటుంబాలు ఉన్నాయి ఎక్కువ శాతం, అందుకని ఇక డబుల్ బెడ్రూమ్ గురించి కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ డెవలప్మెంట్స్ పర్పస్ కానీ మార్కెట్ పర్పస్ కానీ అన్నీగా మేము చాలా డెవలప్ చేయాలనుకుంటున్నాను. మీ కుటుంబం అంటే మీ కుటుంబంలో ఇటు అంటే ఎందరు ఉంటారో మరి మీ కుటుంబం గురించి కొద్దిగా మనకు ఒకసారి మీరు చెప్తే. మేము మా బాపు మేము 3 అన్నదమ్ములం, అందులో మా పెద్ద అన్న డెత్, నేను నడిపోయిన, మా తమ్ముడు హెడ్ అయినావు. ఇక మా పెద్దనాన్న పెద్దన్న కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ చెల్లెం పోయి ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, బిఎస్సీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఈ సంవత్సరం అయిపోతుంది. ఇక నా ఒక కొడుకు 8వ తరగతి, బిడ్డ 7వ తరగతి, గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. అందరూ ఇక ఎడ్యుకేషన్ ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడు మీరు నూతనంగా గెలుపొందడం జరిగింది, మరి మీ కుటుంబంలో అంటే ఎలా అనిపిస్తుంది, కుటుంబకులకు ఎలా అనిపిస్తున్నది? మళ్ళీ మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ మీకు ఫోన్ చేసి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా మంచి పని సర్పంచ్గా ఎన్నుకున్నారు నీ గ్రామ ప్రజలు కాబట్టి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉండాలి, ప్రజల సేవలో పాల్గొనాలి అని అనుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ కానీ మా ఇంటి వాళ్ళందరూ ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నారు ఫోన్ చేసి. అంటే మీరు ఏదన్నా ఒక గుర్తుండిపోయే సంఘటనల ఏమన్నా ఉన్నాయా, అంటే మీ కుటుంబంలో కానీ మీరు చేసిన ఏదన్నా సంఘటన గుర్తుండిపోయింది? మా సంఘటన ఏంటంటే ఇక నేను పని చేసే దాంట్లో ఒక మంచి పని చేసి జన్మము ఉండి పేరు ఉండేటట్టు పని చేయాలనుకుంటున్నాను, ఆ పని ఆలోచించాలి. అంటే ఎవరి విధంగా, అంటే ఎవరి విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ కానీ మోడీ కానీ ఇట్లా ఎవరిదన్నా అంటే ఎవరి గాతి అయితే కేసీఆర్ లెక్క అనుకుంటే ఇక మనము హరితహారంలో మా తాండాలో ఆస్టా ఒక రూట్ ఉంది, అబ్దుల్లాపూర్ ఒకటి, 2 రూట్లు ఉన్నాయి. ఆ రూట్కు ఇరువైపులాగా మంచి చెట్లు పెట్టేసి మంచి పేరు ఉండిపోయేలాగా ఆలోచిస్తున్నాను. ఆ రూటుకు మంచి ఇరువైపులా చెట్టు పెట్టుకొని మంచిగా హరితహారంలో పేరు ఉండేటట్లు అనుకుంటున్నాను. ముదోల్ మండలంలోని విట్టోలి తాండా సర్పంచ్తో మనం మా ఊరు లీడర్ కార్యక్రమంలో భాగంగా అతని మాటలను విన్నాం కదా, మరి రేపటి కార్యక్రమంలో మరొక గ్రామ సర్పంచ్ని కలుసుకునే ప్రయత్నం చేద్దాం.